హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ జగన్ చంద్రబాబుకు ఫజిల్గా మారిన ఎమ్మెల్యే తీరు ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీల నడుమ హోరాహోరీ యుద్ధం జరుగుతోంది అన్ని మార్గాల్లోనూ కొట్లాడుకుంటున్నారు ఇరువురు జగన్ ఏమో టీడీపీ నుండి ఎమ్మెల్యేలను పక్కకు లాగేసే ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు ఏమో పోతున్న వారిని ఆపుకునే పనిలో ఉన్నారు ముఖ్యంగా విశాఖ ఎమ్మెల్యేల విషయంలో ఇరు పార్టీల నడుమ ఉత్కంఠ నడుస్తోంది గంటా శ్రీనివాసరావు విషయంలో ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి పవర్ పాలిటిక్స్ అలవాటున్న గంటా ఏమో అధికారం లేని టీడీపీలో ఉండలేకపోతున్నారు అందుకే వైసీపీలో చేరాలని చేరి మంత్రి పదవి పొందాలని ఆశపడుతున్నారు అయితే ఆయన ఆశకు చాలానే అడ్డంకులున్నాయి అవి కూడా వైసీపీలో కీలక నేతల రూపంలోనే ఉన్నాయి అవంతి శ్రీనివాస్ విజయసాయిరెడ్డి లాంటి వారిని మేనేజ్ చేయడం గంటాకు చాలా కష్టంగా మారింది ఎన్ని ప్రయత్నాలు చేసినా కన్విన్స్ అయినట్టే అయ్యి చివర్లో అడ్డం తగులుతున్నారు జగన్కు గంటాను పార్టీలోకి రానివ్వడం సమతమే అయినా ఇప్పటికే గంటా వెళ్ళలేకపోతున్నారు అంటే వైసీపీలో ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే ఇటీవల విశాఖలో గంటాకు చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ప్రహారీ గోడలు కూలదోసి అది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు పెట్టేసింది ఈ పరిణామంతో ఇక గంట వైసీపీ వైపు కన్నెత్తు చూడరని అందరూ భావించారు కానీ గంటలో మాత్రం ఆశలు చావలేదు ఇదిలా ఉండేగా తిరుమల వెళ్లిన ఆయన జగన్ మీద ఏ టీడీపీ నాయకుడు చేయని పొగడత చేశారు జనానికి మంచి చేయాలనే ఉద్దేశం జగన్కు ఉందని మాట్లాడారు సాధారణంగా గంట టీడీపీలోనే ఉండాలి అనుకుంటే జగన్కు అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వరు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని టీడీపీ గొంతు నెక్కేస్తున్నారని విరుచుకుపడేవారు సరే వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఆయన టీడీపీ మీద విమర్శలు ఏమైనా చేశారా అంటే అది లేదు చంద్రబాబు నాయుడు గురించి కూడా హోందాగానే మాట్లాడారు అసెంబ్లీలో అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు ఇలా జగన్ చంద్రబాబు ఇద్దరి గురించి మంచిగానే మాట్లాడిన ఆయన తీరు చూస్తే ఆయన ఎటువైపు ఉన్నారనేది అర్థం కాని మిస్టరీ అయిపోయింది పార్టీ తరఫున సమావేశాలకు హాజరై పాలక వర్గం మీద పోరాడాలి కానీ ఆయన సమావేశాలకే వెళ్ళలేదు అలాగనే టీడీపీ మీద విముఖత ఉన్నారా అంటే అది లేదు చంద్రబాబు నాయుడు గురించి మంచిగానే మాట్లాడారు అలాంటప్పుడు తన ఆస్తులను జప్తు చేసిన వైసీపీ ప్రభుత్వం మీద ఆయనకు కోపం ఉండాలి కదా అది లేదు జగన్ గురించి బాగానే మాట్లాడారు ఇలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఎటు శ్రేయస్కరమో అటు దూకేద్దామనుకుంటున్న గంట చివరికి ఏం చేస్తారనేది ఇరు పార్టీల అధినేతలకు అంతుబట్టట్లేదు